రెజ్యూమ్ క్రియేట్ చేయడం అంటే మనందరికీ తెలుసు, కానీ రెజ్యూమేలో కూడా చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఈ మాక్సిమం ఫ్రెషర్స్ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రిపీటెడ్ టైమ్స్ చేస్తూనే ఉంటారు. అందుకే ఒక వీడియో క్రియేట్ చేస్తే చాలామంది ముందు జాగ్రత్తలాగా ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చులాగా ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు 7 మిస్టేక్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ రెజ్యూమేలో ఈ మిస్టేక్స్ చేయకూడదులాగా మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్ అండ్ పంక్చుయేషన్ మిస్టేక్. చాలామంది చేసేది ఇదే తప్పులు. ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అంటే కాంటాక్ట్, ఇట్లాంటి కరియర్, ఆబ్జెక్టివ్, ఇట్లాంటి వర్డ్స్ ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తారు. పంక్చుయేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుల్ స్టాప్ తర్వాత ఒక స్పేస్ రావాలి, అలాగే కామా అంటే ఒక సెంటెన్స్లో కామా పెట్టిన తర్వాత కూడా ఒక స్పేస్ వస్తుంది. సో ఇట్లాంటి పంక్చుయేషన్ లేకపోతే గ్రామాటికల్ మిస్టేక్స్ లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మనం డెఫినెట్లీ చెక్ చేస్తూ ఉండాలి. ఎలా చెక్ చేస్తారు అంటే, మీరు వర్డ్ డాక్యుమెంట్లో రెజ్యూమే క్రియేట్ చేస్తే వర్డ్ డాక్యుమెంట్లోనే మీకు అండర్లైన్ చూపిస్తుంది, రైట్ క్లిక్ చేస్తే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఆ సెంటెన్స్ మిస్టేక్ మనం డెఫినెట్లీ సార్ట్అవుట్ సాల్వ్ చేసుకోగలుగుతాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్, పంక్చుయేషన్ మిస్టేక్, గ్రామాటికల్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఫార్మాటింగ్. చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అంటే హెడింగ్కి ఒక డిఫరెంట్ ఫాంట్, తర్వాత డిస్క్రిప్షన్కి కరియర్ ఆబ్జెక్టివ్ అయినా లేకపోతే ఏదైనా వేరే మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మన కరియర్ డీటెయిల్స్ ఇవన్నీ, టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేస్తారు. అది డెఫినెట్లీ రాంగ్, అది కరెక్ట్ కాదు, మిస్టేక్ అనొచ్చు. సో మీరు మొత్తం రెజ్యూమేలో ఒకటే ఫాంట్ సైజ్, సపోజ్ క్యాలిబ్రీ యూస్ చేస్తున్నారంటే 12 ఫాంట్ పెట్టచ్చు, లేకపోతే 13 ఫాంట్ పెట్టచ్చు. సో ఇట్లాంటి మొత్తం రెజ్యూమేలో ఒకే ఫాంట్, ఒకటే కలర్, ఫాంట్ కలర్ బ్లాక్, ఇంకా సేమ్ ఫాంట్ నంబర్, సైజ్ ఆఫ్ ద ఫాంట్ అంటారు కదా, 12 అయినా 13 అయినా 14 అయినా, మీరు ఇలా కూడా మేనేజ్ చేయాలి. ఫాంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్, ఫ్యాన్సీ ఫాంట్స్ ఇలా మనం పెడితే అది హెచ్ఆర్స్ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఇవ్వదు. నాకు అడిగితే అది ఒక మిస్టేక్ అని నేను చెప్తాను. థర్డ్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం. రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే నేను సోయన్సో కంపెనీలో ఇన్ని ఇయర్స్ జాబ్ చేశాను, నేను ఈ ఇది చేశాను అది చేశాను అంటే అబద్ధం చెప్పడం. అబద్ధం అంటే రాంగ్ డీటెయిల్స్ అని మనం చెప్పొచ్చు. రాంగ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లేకపోతే రాంగ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లేకపోతే అలాగే రాంగ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే ఫోన్ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి కదా, 9 డిజిట్స్ వచ్చేస్తుంది లేకపోతే 11 డిజిట్స్ వచ్చేస్తుంది. సో ఇట్లాంటి ఫోన్ నెంబర్ రాంగ్ పెట్టడం లేకపోతే అంటే లైజ్ అబద్ధం చెప్పడం మెన్షన్ చేయడం ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ కిందనే వస్తుంది. సో మీ రెజ్యూమేలో మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టకూడదులాగా మీరు చూసుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఇర్రెలెవెంట్ స్కిల్స్. అంటే మీరు ఏ జాబ్ కోసం అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి రెలెవెంట్ కాకుండా వేరే స్కిల్స్ ఉన్నాయి మీ రెజ్యూమేలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ మీ రెజ్యూమేలో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైథాన్ పెట్టారు లేకపోతే నేను ఎంఎస్ ఎక్సెల్లో ఎక్స్పర్ట్, నాకు ఇది వచ్చు అది వచ్చు, కానీ మీరు ఎగ్జాక్ట్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జావా అని మీ టెక్నికల్ స్కిల్ అని పెట్టలేదు. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఇర్రెలెవెంట్ స్కిల్ అవుతుంది. కంపెనీకి కావాలి వేరే రిక్వైర్మెంట్, మీ రెజ్యూమేలో ఉంది వేరే రిక్వైర్మెంట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా రెజ్యూమే చూడంగానే హెచ్ఆర్స్ రిజెక్ట్ చేసేస్తారు. సో ఇది వచ్చేసి ఫోర్త్ మిస్టేక్ అంటాను. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి మిస్సింగ్ అవుట్ ఆన్ అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్ అంటే మీరు ఏమైనా సాధించారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటే మీరు కాలేజ్లో ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేశారు లేకపోతే మీ కాలేజ్లో చాలా స్పోర్ట్స్ డే, యాన్యువల్ డేస్ ఉంటాయి కదా, అట్లాంటి స్పోర్ట్స్ డేలో మీరు పార్టిసిపేట్ చేశారు, మీరు ఒక మొత్తం ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు, మీరు ఇన్ని స్పాన్సర్స్ని తీసుకొచ్చారు, స్పాన్సర్షిప్ ఈవెంట్స్ మీరు ఆర్గనైజ్ చేశారు, వెబినార్స్, ఇంకా సెమినార్స్ ఇట్లాంటి ఏమైనా మీరు కండక్ట్ చేశారు, లేకపోతే ఒక ఆర్గనైజింగ్ కమిటీలో మీరు ఉన్నారు. సో ఇట్లాంటి ఈవెంట్స్ మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారు, ఏమైనా చేశారు అంటే డెఫినెట్లీ అది ఒక అచీవ్మెంట్ లాగానే ఉంటుంది. మీ అచీవ్మెంట్స్ని మీ రెజ్యూమ్లో డెఫినెట్లీ మీరు చూపించాలి, ఎందుకంటే మీరు చూపిస్తేనే హెచ్ఆర్కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది మీ మీద. సో డెఫినెట్లీ అచీవ్మెంట్స్ గురించి మీరు మెన్షన్ చేయాలి. చాలామంది అనుకుంటారు నేను ఇప్పటి వరకు ఏం చేయలేదు, నాకు అచీవ్మెంట్సే లేదు. అట్లాంటి టైంలో మీరు స్కూల్లో ఏమైనా అచీవ్మెంట్స్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ గెలిచారు, స్కూల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, క్రికెట్ మ్యాచ్ గెలిచారు లేకపోతే సింగింగ్లో, డ్యాన్సింగ్లో, ఖోఖో, కబడ్డీ, స్కూల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఏమైనా మీకు సర్టిఫికేట్స్ వచ్చాయంటే ఆ సర్టిఫికేట్స్ని కూడా మీరు చూపిస్తూ నా అచీవ్మెంట్ ఇది అని మీరు చూపించగలుగుతారు. నౌ అచీవ్మెంట్స్ చూపించకపోవడం అది కూడా ఒక మిస్టేక్. ఇది నా లిస్ట్లో 5th నంబర్ మిస్టేక్ అని నేను చెప్తాను. 6th మిస్టేక్ వచ్చేసి ఏటీఎస్. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళ కంపెనీ కరియర్ పేజ్లో వాళ్ళ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఒక సిస్టమ్ని
వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి పెడతారు. సో ఈ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మీ రెజ్యూమేలో జాబ్ డిస్క్రిప్షన్కి రెలెవెంట్ కీవర్డ్స్ లేకపోతే మీ రెజ్యూమేని తీసేస్తారు, రెజ్యూమేని రిజెక్ట్ చేస్తారు. సో ఆ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ తోనే మన రెజ్యూమే పాస్ అవ్వాలి అంటే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ మీ రెజ్యూమేలో కూడా మీ టెక్నికల్ స్కిల్స్లో అవి మెన్షన్ అవ్వాలి. సో అందుకే చెప్తారు తెలుసా, ప్రతి ఒక్క జాబ్కి మనం అలాగే ఆ మ్యాచింగ్ జాబ్ స్కిల్స్ లాగానే మనం రెజ్యూమే ఎడిట్ చేసి కస్టమైజ్ చేసి పంపించాలి, సబ్మిట్ చేయాలి. సో డెఫినెట్లీ ఏటీఎస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్కి కంపేరబుల్ లేకపోతే కంపాటిబుల్ అంటారు కదా, అట్లాంటి రెజ్యూమ్ మనం కీవర్డ్స్ కరెక్ట్ కీవర్డ్స్ని యూస్ చేస్తూ, కీవర్డ్స్ అంటే టెక్నికల్ స్కిల్స్, సో ఈ కరెక్ట్ టెక్నికల్ స్కిల్స్ని యూస్ చేస్తూ మనం మన రెజ్యూమేని డిజైన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 6th mistake. 7th mistake వచ్చేసి, ఇది చాలామంది చేస్తారు, అది వచ్చేసి చాలా లెందీ రెజ్యూమే క్రియేట్ చేయడం. చెప్పడానికి ఫ్రెషర్స్ అంటే వాళ్ళకి జాబ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కానీ 2 pages resume, 3 pages resume చాలా పెద్ద రెజ్యూమే. వాళ్ళు చాలా డీటెయిల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఇలా 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 చేశాను, ఇది నా స్ట్రెంగ్స్, ఇది నా వీక్నెసెస్, నాకు 10 strengths ఉన్నాయి, నాకు 10 weaknesses ఉన్నాయి, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టేస్తే వాళ్ళ రెజ్యూమే చాలా లెందీ అయిపోతుంది కదా. యూజువల్లీ ఫ్రెషర్స్కి అంత ఇన్ఫర్మేషన్ చెప్పడం అంత అవసరం లేదు. సింగిల్ పేజ్ రెజ్యూమే వచ్చేసి ఫ్రెషర్స్కి చాలా అప్రోప్రియేట్ అని మనం చెప్పొచ్చు. టు ద పాయింట్, షార్ట్ అండ్ క్రిస్పీ అంటారు ఇంగ్లీష్లో. సో అట్లాంటి టు ద పాయింట్ షార్ట్ అండ్ క్రిస్పీ రెజ్యూమే మనం క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తే హెచ్ఆర్స్కి ఒక మంచి ఇంప్రెషన్ ఇస్తుంది, వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది. మీకు తెలుసా, మీరు ఏదైనా రెజ్యూమే పంపిస్తే హెచ్ఆర్స్కి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ వస్తాయి ఎవ్రీడే. వాళ్ళు ఏం చేస్తారంటే 5 seconds to 7 seconds, 5 seconds అప్రాక్సిమేట్లీ మనం తీసుకోవచ్చు, 5 seconds మీ రెజ్యూమే ఇలా చూస్తారు, మ్యాచ్ అయిందా లేదా, చలో ఇది పక్కకు పెట్టేద్దాం, ఇది ఇట్ సైడ్ పెడదాం, ఇది సెలెక్టెడ్, ఇది రిజెక్టెడ్, అలా జస్ట్ ఫైవ్ ఆర్ సెవెన్ సెకండ్స్లోనే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. సో ఆ 5 seconds లో పిల్లే మీరు ఇంప్రెస్ చేయాలి, హెచ్ఆర్కి ఇంప్రెస్ చేయాలి అంటే ఇవన్నీ మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే ఒక సూపర్ మంచి క్వాలిటీ రెజ్యూమే మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో ఈ 7 mistakes నేను ఇంకొకసారి మీకు రిపీట్ చేస్తాను. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్, గ్రామాటికల్ మిస్టేక్, పంక్చుయేషన్ మిస్టేక్ మీరు అవాయిడ్ చేయాలి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఫార్మాటింగ్, డిఫరెంట్ కలర్ ఫాంట్స్, కలర్ సైజ్ ఆఫ్ ద ఫాంట్, ఇవి అవాయిడ్ చేయాలి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి లైజ్ అంటే అబద్ధం ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ రెజ్యూమేలో పెట్టకూడదు. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఇర్రెలవెంట్ స్కిల్స్, జాబ్ డిస్క్రిప్షన్లో వేరే స్కిల్స్ ఉన్నాయి, మనం పెడుతున్నాం వేరే స్కిల్స్, అలా ఉండకూడదు. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి మిస్సింగ్ అవుట్ ఆన్ అచీవ్మెంట్స్, మన అచీవ్మెంట్స్ని మనం చూపించకపోవడం, అది 5th mistake. 6th mistake వచ్చేసి అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్కి కంపాటిబుల్ రెజ్యూమే, మన రెజ్యూమేలో కరెక్ట్ టెక్నికల్ స్కిల్స్, కరెక్ట్ కీవర్డ్స్ యూస్ చేయకపోవడం, అది 6th mistake. 7th mistake వచ్చేసి చాలా పెద్ద రెజ్యూమే, చాలా ఇన్ డీటెయిల్ రెజ్యూమే క్రియేట్ చేయడం, అది వచ్చేసి 7th mistake. సో ఈ 7 mistakes మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇవి ఈ 7 mistakes కాకుండా ఇంకా వేరేమైనా మిస్టేక్స్ ఉంటాయా నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకే కాదు, మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కమెంట్స్ చదువుతారు కదా, వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓకే ఇట్లాంటి మిస్టేక్స్ కూడా ఉన్నాయి, మనం చేయకూడదు అని. మీరు కమెంట్ చేస్తే అనుకోకుండా మీరు చాలామందికి హెల్ప్ చేసేట్లాగా ఉంటారు. సో చెప్పండి ఇంకా ఏమేమి మిస్టేక్స్ ఫ్రెషర్స్ అవాయిడ్ చేయాలి, కమెంట్లు చెప్పండి. నా వీడియో కంటెంట్ మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తోని వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి తెలుస్తుంది మనం ఇవి చేయకూడదు, రెజ్యూమెస్లో ఇవి మిస్టేక్స్ చేయకూడదు అని చాలామందికి తెలుస్తుంది. సో మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ ఇంకా నెట్వర్క్తోని ఈ వీడియోని షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చింది అంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు లేకపోతే ఓన్లీ నా వీడియోస్ చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్లీ నాకు హెల్ప్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కకు చిన్న బెల్ ఐకన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అది క్లిక్ చేస్తే నా డైలీ అప్డేట్స్ మీకు వస్తుంది. నేను ఎవ్రీడే జాబ్, కరియర్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషన్స్. నమస్తే.